మమ్మీ కళ్ళు తెరు మమ్మీ మమ్మీ నాతో మాట్లాడవ మమ్మీ మనసులే నా కన్న తండ్రి ఏనాడు ఆ పసివాడికి దూరమయ్యాడు మనసున్న కన్న తల్లిని కూడా దేవుడు ఏనాడు దూరం చేశాడు చూసారా ఆ దేవుడు ఎంత నిర్దయుడో ఆడుకోవడానికి ఆ పసివాడే దొరికాడా మాట్లాడు మమ్మీ మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ మాట్లాడు మమ్మీ వీళ్ళంతా చచ్చిపోయావు అంటున్నారు మమ్మీ మాట్లాడు మమ్మీ నీకేం కాలేదు నిద్రపోతున్నావు అంతే కదూ కళ్ళు తెరువు మమ్మీ అమ్మా ఇప్పటికే ఆలస్యమైంది జరగవలసిన కార్యక్రమం జరిపిస్తే బాగుంటుంది పిల్లవాడిని పక్క తీయండమ్మా బాబు ఇలారా మమ్మీ మనతో మాట్లాడదు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నువ్వు ఇలా ఏడిస్తే బాధపడతా చెప్పు ఏడకు బాబు మా మమ్మీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు నిద్రపోతుంది అంతే తాతయ్య నువ్వైనా చెప్పు తాతయ్య మా మమ్మీ నిద్రపోతుంది కదూ చెప్పు తాతయ్య చెప్పు అవును బాబు నిద్రపోతుంది నీ దగ్గరకు రావాలని నిన్ను చూడాలని నీ కోసం ఎదురు చూసి చూసి కంటి మీద కురుకు లేకుండా పోయింది తీరాను వచ్చేసరికి నిద్ర ఆపుకోలేకపోయింది బాబు కళ్ళు మూసి పెద్దమ్మా తర్వాత ఏం చేయాలి చేయాల్సింది ఎంతున్నా చేయడానికి కట్టుకున్న భర్తే దగ్గర లేడు కదమ్మా భర్త బ్రతికుండి కూడా ఈ సమయంలో దగ్గర లేకపోవడమేనమ్మా ఆడదానికి ఆఖరి శిక్ష ఏముందమ్మా సాటి ముత్తైదుగా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి కోరి దేవుడు నన్ను మీ నుంచి దూరం చేస్తే ఆనాడు నన్ను పసుపు కుంకాలతో సాగనం తరగదు కావేరి గారు ఆగండి ఏమిటండి ఆవిడ మెళ్ళో తాళిబొట్టు లేదండి అలాగా ఇంతకీ పెళ్ళిందో లేదో పెళ్లి కాకపోవడం ఏంటి పిల్లాడు కూడా ఉంటేను సరేలే ఈ కాలంలో పిల్లలు పుట్టడానికి పెళ్లి కావాలా నిజమేలే ఇటువంటి వాళ్ళు ఎంతమందిని చూడడం లేదు అమ్మా నా బేబీని గురించి ఎంత ఘోరంగా మాట్లాడకండమ్మా కోరుకున్న వాడి సుఖం కోసం తన మెడను కోరి భోజనం చేసుకుందమ్మా నా బేబీది నలుగురు నవ్వే జీవితం కాదు నలుగురు గర్వంగా చెప్పుకునే త్యాగం అమ్మా అన్నీ ఉండి అంతటి త్యాగాన్ని అందుకున్న వ్యక్తి ఉండి కూడా ఈ స్థితిలో మీ చేత ఈ మాటలను పెంచుకోవటం దాని దౌర్భాగ్యం చూశావమ్మా బేబీ నువ్వు చేసిన త్యాగం నువ్వు బ్రతికుండగానే కాదు చనిపోయిన తర్వాత కూడా నీ చివరి కోరికకి ఎలా అడ్డుపడుతుందో ఇది చూడటానికి అమ్మా నేను ఇంకా బ్రతుకున్నాను బాబాయ్ గారు ఊరుకోండి ఊరుకోండి బాబాయ్ గారు సాటి ఆడదాన్ని అనుమానించడం అవమానించడమే కానీ అభిమానించడం మా ఆడజాతికి తెలియదండి వాళ్ళ మాటలు పట్టించుకోకండి పవిత్ర చివరి కోరికను కాదనే హక్కు ఎవరికీ లేదు ఆమెను పురుష స్త్రీగానే పంపుతాను ఆగమ్మా ఆడది ఐదోతనంతో పోవటం దేవుడిచ్చిన వరం అసలు మొగుడనేవాడు ఉన్నాడో లేడో చెప్పలేని మీరు బొట్టు పెట్టడానికి తయారైతే దానికి మేము ఒప్పుకోం అదేమిటండి ఆడదానికి బొట్టు పూలు పుట్టుకతోనే సొంతం అలాంటి బొట్టుని పూలని మధ్యలో వచ్చి తనున్నంత వరకే ఉంచి వెళ్ళేటప్పుడు తీసుకుపోయే అధికారం మగవాడికి ఎవరిచ్చారు చూడమ్మా పూలు బొట్టు పుట్టుకతోనే వచ్చినా ఆడదానికి ఐదో తనం మాత్రం మధ్యలో వచ్చే ఆ మగాడు కట్టిన పసుపు తాడుతోటే వస్తుందమ్మా ఆవిడ కోరిక తీర్చడానికి ఐదో తనాన్ని ఇవ్వటానికి ఆ పసుపు తాడే ముఖ్యమని మీరు మీ శాస్త్రాలు ఘోషిస్తే ఆ తాడేదో నేనే కడతాను అంతేగాని పట్టుకుని వదిలేసిన కషాయవాడి వల్ల ఆవిడ చివరి కోరిక బలి కావడానికి వీల్లేదు ఇదిగోండి మీరు కోరిన పసుపు తాడు మీ కళ్ళ ముందే కడతాను సాంప్రదాయాల్ని ఆచారాల్ని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళొచ్చు సాటి ఆడదాన్ని మనసులో అర్థం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు ఇంకా చూస్తారేమరా ఈ పాపిష్ట శివ కళ్యాణం చూస్తే మన పచ్చని సంవత్సరాలు బుగ్గి అయిపోతాయి పదండి పోదాం పవిత్రను పాపాత్మరాలుగా వెలివేసి వెళ్ళిపోకండి మీరనుకున్నట్లు ఆవిడ అపవిత్ర కాదు అవును తాళి లేకపోవడం తప్పే అయితే ఆ తప్పు కారకుని నేనే నిజానికి ఈ బిడ్డకు తండ్రి నేనే
ఏ పాపం ఎరగనని ఏ తప్పు చేయలేదని అంతేగా ఆడది భర్త అనురాగానికి పిచ్చిదవుతుంది బిడ్డలపై ప్రేమకు పిచ్చిదవుతుంది కానీ తన భర్త తన దగ్గరే నిజాన్ని దాచి మోసం చేస్తున్నాడని తెలిసాక కూడా ఏ భార్య అభిమానాన్ని చంపుకొని పిచ్చిదల్లా పడి ఉండదండి కావేరి పవిత్రతో ఆనాటిన సంబంధం జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచించేది మూర్ఖురాలి కాదు కానీ దేవత లాంటి పవిత్ర చావబ్రతుకుల్లో ఉంటే కనీసం దగ్గరుండలేని మీ రాక్షసత్వంతోనూ కన్న కొడుకుని కొడుకుని చెప్పుకోలేని మీలాంటి రాతిగుండుతోనూ ఇన్నాళ్ళు సంసారం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆవేశంలో నిజ నిజాలు తెలుసుకోకుండా నాది మోసం అంటున్నాను నన్ను అపార్థం చేసుకుంటున్నావు జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదంటారు మీకోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది పవిత్ర ఆమె శవాన్ని పది మంది పది రకాలుగా అసహించుకుంటున్నా మీకేమీ సంబంధం లేనట్టు నుంచున్నారే ఆ ఒక్కటి చాలండి మిమ్మల్ని మీ నిజాయితీని అర్థం చేసుకోవడానికి చనిపోయిన పవిత్రతో పాటు బ్రతుకున్న మిమ్మల్ని కూడా అంతమంది అన్ని నిందలు వేయకముందే మీరు ఆ మెళ్ళ పసుపుతాడు కట్టుండుంటే నేను చాలా సంతోషించేదాన్ని ఇంకా మీ నిజాయితీతో నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి ఈ ప్రశ్నకు ఆడది సమాధానం చెప్పలేదనేగా మీ మగవాళ్ళ ధైర్యం మగాడు లేకుండా ఆడది బ్రతకలేదనే రోజులు పోయాయి ఆడది తన కాళ్ళ మీద తను బ్రతకలేదని నిరూపించుకునే రోజులు ఇవి అమ్మగారు ఆ ఏళ మా మామను వదిలేసి నేను ఇక్కడికి వస్తే నాకు మా మామకి బుద్ధి చెప్పి నా సంసారాన్ని నిలబెట్టారు అలాంటి మీరే ఇయ్యాలా మీ ఆయన మా ఆయనంత తెలివిగలడు కాదే అందుకే మీ ఆయన మనసాపుకోలేక తప్పు చేసినా నీ కళ్ళ ముందే చేశాడు అంతేగాని నేను మోసం చేయడానికి ప్రయత్నించలేదు కానీ మా ఆయన ఆయన చేసిన తప్పును తెలియకుండా నా కళ్ళే కప్పాలని చూశారు కావేరి ఏమిటమ్మా నువ్వనేది అవునన్నయ్య నేను ఆయనతో సంసారం చేయలేను కావేరి తోడ పుట్టిన చెల్లెలేవు నాడు విడాకులు ఇప్పించన్నయ్య నా ఇంటికి వస్తుందని తెలిస్తే నేను అసలు లా చదివేవాడినే కాదమ్మా ముచ్చటైన నీ సంసారాన్ని చూసి ఎంతో పొంగిపోయేవాణ్ణి నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుందని బహుశా నా దిష్టే తగిలిందేమో అమ్మా నిన్నెత్తుకుని పెంచిన ఈ చేతులతో నీ కాపురాన్ని ఎలా కోల్దోయనమ్మా అయితే నేను వస్తానన్నయ్య ఆగమ్మా ఎక్కడికి వెళ్తావు డబ్బుతో నీలాంటి అన్నయ్యను కొనలేనేవో గాని విడాకుల్ని పెంచే లాయర్ని కొనగలనే నేను నమ్మకం నాకుందన్నయ్య కట్టుకున్న భార్యకే నిజం చెప్పని ఈ మగాడ జీవితంలో ఇంకెన్ని రహస్యాలున్నాయో రేపు ఈ కావేరిని మించిన మరో కృష్ణవేణి దొరికితే ఈ కావేరిని కూడా వదిలేయడం నమ్మకమేమిటి అందుకే జీవితంలో ఒకసారి మోసపోయిన ఈమె మరోసారి మోసపోకూడదని ఇలాంటి దుస్థితి మరోసారి కలగకూడదని కోరుకుంటు కాబట్టి నా క్లయింట్ అభ్యర్థనలోని ఆంతర్యాన్ని గుర్తించి ఆమెకు విడాకులు ఇప్పించవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ కళ్యాణ్ మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా యువర్ ఆనర్ లాయర్ గారి వాదనలో న్యాయం ఉంది నా భార్య కోరికలో నిజం ఉంది పెళ్లికి ముందే నా గత జీవితాన్ని నా భార్యతో చెప్పాలనే కనీస ధర్మాన్ని పాటించిన నేను దోషిని నాకు కష్టం కలిగించిన ఈ విడాకుల వలన తాను సుఖపడతానని నా భార్య నమ్మితే ఈ విడాకులకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను విడాకుల మంజూరు విషయంలో వివాదానికి తావివ్వకుండా ఉభయలు ఒప్పుకున్నందువల్ల శ్రీమతి కావేరి గారికి ఆమె భర్త కళ్యాణ్ నుండి విడాకుల మంజూరు. ఎవరు బాబు నువ్వు? నా పేరు ఆనంద్. మీరు విడాకులు ఇవ్వబోతున్న వీరిద్దరిలో ఒకరు నాకు మమ్మీ, ఇంకొకరు నాకు డాడీ. చూడు బాబు, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే బోన్లో నిలబడి మాట్లాడాలి. చూడు బాబు, ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను చెప్పినట్లే చెప్పు. జడ్జి గారు, నాకు భగవద్గీత అంటే ఏమిటో తెలీదు, దేవుడంటే అంతకంటే తెలీదు. నాకు తెలిసిందల్లా మా మమ్మీ మా డాడీయే, అందుకే వాళ్ల మీద ప్రమాణం చేస్తున్నాను. జడ్జి గారు, మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చా సార్? అలాగే అడుగు బాబు. సార్,
మీరు దేవుళ్ళంటి వారిని అందరికీ న్యాయం చెప్తారని అంటారు. మరి తల్లిదండ్రులుండగానే పిల్లల్ని అనాథల్ని చేస్తుంటే అది తప్పని చెప్పరేమి సార్? ఆ అన్యాయాన్ని మీరెందుకు ఒప్పుకుంటున్నారు సార్? నా కాకులేస్తే అన్నం పెట్టే మమ్మీని నాకు కాకుండా దూరం చేస్తున్నారు. ఇకపై నా కాకులేస్తే మీరొచ్చి అన్నం పెడతారా సార్? నేను పోగొట్టుకున్న అమ్మా నాన్న ప్రేమను మీరు నాకు కొనివ్వగలరా సార్? చెప్పండి సార్. చూడు బాబు, నువ్వు అడిగింది నిజమే. అందుకే నీకు మమ్మీ కావాలో డాడీ కావాలో చెప్పు. నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ల దగ్గరే నువ్వు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాను. సార్, మీకు రెండు కళ్ళున్నాయి కదా, వాటిలో ఒకటే ఉంచుతాను, కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే మీరేం చెప్తారు సార్? సారీ సార్, కోపంలో ఏదేదో మాట్లాడేశాను. మా మమ్మీ డాడీ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఒక్కరోజు కూడా ఉండలేను సార్. అందుకే మీరైనా చెప్పండి సార్ వెళ్ళిపోవద్దని. సార్, ఒక్కసారి మా మమ్మీతో మాట్లాడచ్చా సార్? మమ్మీ, డాడీకి విడాకులిస్తే నేను నీ కొడుకును కాకుండా పోతానా? ఒకవేళ నన్ను నీతోనే ఉంచారనుకో మమ్మీ, అప్పుడు ఎవరైనా నిన్ను మా డాడీ ఎవరు అని అడిగితే నువ్వు ఏం చెప్తావు మమ్మీ? పోనీ నేను డాడీతోనే ఉన్నాననుకో, అప్పుడు డాడీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కొత్త మమ్మీ నన్ను నీలాగే చూస్తుందంటావా? మమ్మీ, నువ్వు నాకు బోల్డ్ అన్ని కథలు చెప్పేవే. భర్త అడవికెళ్తే ఆయనతో పాటే అడవికెళ్ళిన సీత కథ చెప్పావు. భర్త చచ్చిపోతే ఆయన్ని బ్రతికించుకున్న సావిత్రి కథ చెప్పావు. కానీ ఎప్పుడు ఇలా విడిపోయిన భార్యాభర్తల కథ చెప్పలేదే మమ్మీ. ఆ కథలు వింటున్నప్పుడు మా మమ్మీయే సీతని, మా మమ్మీయే సావిత్రి అని అనుకున్నాను. నేను అనుకున్నదంతా పొరపాటేనా మమ్మీ? నేను నమ్మిందంతా అబద్ధమేనా మమ్మీ? గారు, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు, మా మమ్మీ జవాబు చెప్పలేదు. సరే కానివ్వండి, పెద్దవాళ్ళు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. విన్నారా యువరానర్? ఆ పసివాడు సూటిగా మిమ్మల్ని తన తల్లిని వేసిన ప్రశ్నలు విన్నారా? నిజానికి అవి మీకు వేసిన ప్రశ్నలు కావు, ఈ సమాజానికే వేసిన ప్రశ్నలు అవి. పసివాళ్ల లేత మనసుల్ని పట్టించుకోకుండా పంతాలకి పట్టింపులకి కోర్టుకెక్కి ప్రతి చిన్న విషయానికి విడాకులు కోరే ఆలుమగలు ఆ పసివాడి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినప్పుడే విడాకులు తీసుకోవడానికి అర్హులు. పచ్చని పెళ్లి పందిట్లో మంచి ముహూర్తంలో 10 మంది పెద్దల ఎదుట పవిత్రంగా పడిన ఆ 3 ముళ్ళని న్యాయం పేరుతోనో చట్టం పేరుతోనో తెంపేసే హక్కు అధికారం మనకి లేవు యువరానర్. పసివాళ్ల శ్రేయస్సు దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా భార్యాభర్తల్ని విడదీసే ఈ విడాకుల చట్టాన్ని రూపుమాపి విడివిడిగా జీవిస్తూ తమ బిడ్డల్ని అనాథల్ని చేసే భార్యాభర్తల్ని కలిపే చట్టాన్ని, కలిపే శాస్త్రాన్ని రూపొందించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానర్, డబ్బు మీద ఆశతో విడాకుల లాయర్గా ప్రసిద్ధి చెందిన నాకు నా మొదటి కేసు రోజునే ఇలాంటి పసివాడు ఎదురు నిలిచి ప్రశ్నలు వేసుంటే ఎన్నో కాపురాల్ని విడదీసిన పాపిష్టివాడిని అయి ఉండకపోదును. యువరానర్, ఈ రోజు నుంచి నేను వేసుకున్న ఈ నల్లకోటు సాక్షిగా ఏ ఆలుమగల్ని విడదీసే ప్రయత్నం చేయను, శాయశక్తుల కలపడానికే ప్రయత్నిస్తాను. దట్స్ ఆల్ యువరానర్. చూడమ్మా కావేరి, ఇప్పుడు ఈ కాగితం మీద ఒక్క కలంపోటుతో మీ వివాహ బంధాన్ని నేను రద్దు చేయగలను. కానీ ఆ కలంపోటు ఈ పసివాడి గుండెల్లో ఎక్కడ గుచ్చుకుంటుందో అని భయంగా ఉంది. ఈరోజు నీ కొడుకు అడిగిన ప్రశ్నలు విన్నావు, లాయర్ గిరీశం చెప్పిన మాటలు విన్నావు. అన్నీ విన్న నువ్వు మరొక్కసారి ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజేయటానికి మరి కాస్త వ్యవధినిస్తున్నాను. కాకులేస్తే అన్నం పెట్టే మమ్మీని నాకు కాకుండా దూరం చేస్తున్నారు. ఇకపై నా కాకులేస్తే మీరొచ్చి అన్నం పెడతారా సార్? నేను పోగొట్టుకున్న అమ్మా నాన్న ప్రేమను మీరు నాకు కొనిపెట్టగలరా సార్? మమ్మీ, డాడీకి విడాకులిస్తే నేను మీ కొడుకును కాకుండా పోతానా? ఆ కథను వింటున్నప్పుడు మా మమ్మీయే సీతని, మా మమ్మీయే సావిత్రి అని అనుకున్నాను. నేను అనుకున్నదంతా పొరపాటేనా మమ్మీ? నేను నమ్మిందంతా అబద్ధమేనా మమ్మీ? డ్రైవర్ కారాపు, కానీ వెనక్కి జరిగిన యథార్థాన్ని చెప్పే అవకాశం కూడా కావేరి నాకు ఇవ్వలేదు బాబా.
తెలిసి తెలియని దాని మాటలకు అన్ని తెలిసి నువ్వు కూడా బాధపడతేలాగా అనురాగం పంచుకున్న ఆడపిల్లగా మాత్రమే కావేరు నీకు తెలుసు అనురాగంతో పాటు ఆత్మగౌరవానికి ఆప్యాయతకి గౌరవాన్ని ఇచ్చే కావేరు నాకు బాగా తెలుసు అందుకే కావేరు లేని జీవితం చీకటని తెలిసినా కోట్లో ఎదురు చెప్పలేకపోయాను కావేరు మనసు గాయపరిచానే కానీ నయం చేయగల శక్తి నాకు లేదు విధి నాకు ఇచ్చిన చివరి శాపం కావేరు ఎడబాటు